జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీరు ఒక నూతన గృహ ప్రవేశం చూడబోతున్నారు. అది స్పందన వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తన క్లాస్మేట్ చందర్ అని, వాళ్ళ ఇంటి గృహ ప్రవేశం. 3-బెడ్రూమ్డ్ ఫ్లాట్ అనమాట. ఆ డెకరేషన్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, అందుకని మీరందరూ కూడా చూస్తారు. నేను ఒకరి దాన్నే కాదు అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. ఇది బిల్డింగ్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో కూడా ఇంత బాగా చక్కగా అల్లుతారు కదా కొబ్బరివి, అదంతా అల్లినవి అవిని పెట్టి చేయించారు. ఇది ఇంట్లో షాండ్లేర్ అదిని, పైన సీలింగ్ అది ఎలా ఉందో తీసి చూపిస్తుంది. నెక్స్ట్ ఇది వాళ్ళ ఫ్లాట్ గుమ్మం అనమాట, మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో. ప్లేస్ లేదు అని అనుకోకుండా ఉన్న దాంట్లోనే చాలా బాగా డెకరేట్ చేయించారు అని అనిపించింది. ఇండిపెండెంట్ హౌసే ఉండాలి ఇలాంటి డెకరేషన్స్ చేయించుకోవడానికి అని ఏమీ కాకుండా. ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయినట్టుంది, వెనకాల చూడండి. అసలు అది సత్యనారాయణ వ్రతం పీట కూడా, అది మందిరం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. వెనకాల చూడండి ఎంత బాగుందో, శంఖం చక్రం, ఆ పువ్వులు, ఆ కొబ్బరాకుతోటి మళ్ళీ అల్లినవి అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు వాళ్ళు వీళ్ళకి ఐడియా ఇచ్చారా, వీళ్ళే డెకరేషన్ వాళ్ళకి ఐడియా ఇచ్చారా అన్నట్టుంది. ఇదిగోండి, ఇది అసలైన సర్ప్రైజ్ ఎలిమెంట్. అయోధ్య రాముడినే వాళ్ళ ఇంటికి తెచ్చేసుకున్నారు. ఇది ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు పెట్టించుకున్నట్టండి. ఇది వుడ్తో కార్వింగ్ చేయించారేమో అని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది కదా. మనందరం ఇంకా ఎప్పుడెప్పుడు అయోధ్య వెళ్దామా, రాముడిని చూద్దామా అని అనుకుంటున్నాము. వీళ్ళైతే ఏకంగా రాముడినే ఇంటికి తెచ్చేసుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ఐడియా అండి. ఆ దేవుడే వాళ్ళ ఇంటికి వచ్చేది ఉన్నందుకు అలాంటి ఐడియా వాళ్ళకి ఇచ్చాడేమో అని అనిపించింది నాకు. ఇక్కడ తను ఇప్పుడు హాయ్ చెప్పిన అమ్మాయి కూడా స్పందన ఫ్రెండ్ అనమాట. వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళ పూజా మందిరం కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో. లోపల ఓం అది పెట్టి అక్కడ చాలా చాలా బాగుంది. చాలా చక్కగా కట్టించుకున్నారు. గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో డెకరేషన్ చేయించుకున్నారట. లోపల కిచెన్లో కూడా మీకు అంత గ్రే అండ్ వైట్ కాంబినేషనే కనిపిస్తుంది. చూడండి లైట్ కలర్స్కి వెళ్ళారు. పింక్లు బ్లూలు చాలా కామన్ అయిపోయాయి కదా ఈ మధ్య. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా ఐఫిష్ లాగా అనిపిస్తుంది. చాలా చక్కగా చేయించుకున్నారు ఇంటీరియర్స్. ఇంకో బెడ్రూమ్ అండి ఇది. బెడ్రూమ్స్కి కూడా చూడండి ఎంత బాగా చేయించారు. ఏది కూడా అసలు వదలలేదు ప్రతి రూమ్కి అంత బాగా. ఇది బెడ్రూము, బట్ ప్రస్తుతం ఈరోజైతే భోజనాలు ఇక్కడ కొంతమంది తింటారన్నట్టు పెట్టినట్టున్నారు. గృహప్రవేశానికి అదే కదా, మన ఇంట్లోనే భోజనాలు పెట్టాలి అన్న రూల్ ఉంది కదా. కొంతమంది అయినా తినాలి అట్లీస్ట్. వేరే ఫంక్షన్స్ అయితే మనం కింద సెల్లార్లోనో లేకపోతే ఇంకో ఫ్లాట్ ఏదైనా ఖాళీ ఉంటే అక్కడో పెట్టచ్చు. బట్ గృహప్రవేశానికి అయితే అలా ఒక రూల్ ఉంది కదా. ఇలా ఇంకో బెడ్రూమ్లో ఈ పూజ చేసుకున్నట్టున్నారు. చూడండి ఈ పూజ, ఇది తంజావూరు పెయింటింగ్ అట. అది కూడా ఎంత బాగుందో. స్వామివారు మధ్యలో అమ్మవారు. తంజావూరు పెయింటింగ్ అంటేనే అసలు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. చాలా చాలా బాగా చేశారు ఎవరో కానీ. వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చారటండి. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత థాట్ఫుల్లో చూడండి. ఎంత క్లోజ్నెస్ లేకపోతే వీళ్ళకి ఏమి ఇంట్రెస్టో అన్నది తెలుసుకుని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి ఉంటారు అని అనిపించింది నాకు. ఇదిగో ఈ రెండు లక్ష్మీనారాయణలనే ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. గృహప్రవేశాల్లో ఇటు తెలంగాణ సైడ్ ఆ బొమ్మలు అలా పెడతారనమాట. ఇదంతా ఫుడ్ అండి. ఫుడ్ అంటే ఏదో 4 ప్లేట్లు పెట్టారా అన్నట్టు కాకుండా డెకరేషన్ అది ఎంత బాగా చేశారు. ఫుడ్ గార్నిషింగ్కి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో డెకరేషన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఐటమ్స్ కూడా కొంచెం కొత్త కొత్తవి ఏవో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. చదివి చెప్పలేన అంత క్లారిటీగా లేవు బోర్డ్స్ మనకి తీసేటప్పుడు. వాటికి కూడా తీసుంటే బాగుండేది స్పందన అని అనిపించింది నాకు వీడియో. ఆ పేర్లు కూడా మనం చదవగలిగే వాళ్ళం. ఒకటో రెండో ఏవో మ్యాంగో డిలైట్ అలాంటివి ఏవో కనబడ్డాయి నాకు. బట్ అందరూ కూడా యూనిఫామ్ వేసుకుని లేడీస్ జెంట్స్ అందరూ కూడా యెల్లో కలర్ విత్ మెరూన్ బార్డర్ శారీ కట్టుకున్నారు కదా అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అలా యెల్లో కలర్ కోట్ లాగా వేసుకుని గ్లౌజ్ వేసుకుని తలకి కూడా అది చుట్టూ కట్టుకుంటారు కదా హెడ్ గేర్ అది వేసుకుని మాస్క్ వేసుకుని మొత్తం రూల్స్ అన్నీ ఫాలో అయ్యి చాలా చక్కగా రెడీ టు సర్వ్ అన్నట్టు నుంచున్నారు. మీరు రావడం ఆలస్యం, మేము మీకు వడ్డిస్తాం అన్నట్టు. నిజంగా చాలా చాలా బాగుంది. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేవీ బీబీ. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.